సెంటర్ను మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా, కమిషనర్ గారి పర్మిషన్ లేకుండా దౌర్జన్యకరంగా వరదరాజరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి గారు 70 మంది మనుషులతో వచ్చి, 2 జేసీబీలతో, 3 ట్రాక్టర్లతో వచ్చి దౌర్జన్యంగా కూలదోశారు. దాని చుట్టూ ఉండే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవనం కొనసాగించే 24 మంది పేదవాళ్లను పూలంగళ్ళు, అరటిపళ్ళ పనులు, కూలింగ్ షాపు, చిన్న చిన్న హోటలు, సిగరెట్లు అమ్ముకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళను, 24 మంది చిన్న వ్యాపారస్తులు, గాజులు అమ్ముకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళను పూర్తిగా నిరాశలు చేసి వాళ్ళ బంకులు నడు రోడ్లు ఎక్కువ చేసినారు వరదరాజరెడ్డి మున్సిపల్ చైర్మన్. దీనిపైన నిన్న మేము కంప్లైంట్ చేసినాము. వీళ్ళపైన పోలీస్ కేసు నమోదు చేయాలా? బస్ షెల్టర్ కూల్చివేసి ప్రజలకు అసౌకర్యం కలిసినందుకు మళ్ళీ బస్ షెల్టర్ నిర్మించాలా? మరొకసారి చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తుల జోలికి పోకుండా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ధర్నా చేసినాము. కమిషనర్ గారిని పిలిచినాం, అడిగినాం. కమిషనర్ గారు ఒకటే మాట చెప్తున్నారు, వితౌట్ మై నాలెడ్జ్, నా పర్మిషన్ లేదు, నా నాలెడ్జ్కి రాకుండా వరదరాజరెడ్డి, ఆసం రఘురామిరెడ్డి గారే దౌర్జన్యంగా చేసినారు. కలెక్టర్ గారికి చెప్పి ఈరోజు రేపు పోలీస్ కంప్లైంట్ ఇస్తామన్నారు. కలెక్టర్ గారు చెప్పి, కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించకుండా డెమోక్రసీకి అనుకూలంగా పనిచేసి కంప్లైంట్ ఇప్పిస్తే వెల్ అండ్ గుడ్, సంతోషం. అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కాబట్టి వరదరాజరెడ్డిని కాపాడే ప్రయత్నం చేసి పోలీస్ కేసు నమోదు చేయకపోతే ఇదే మున్సిపల్ ఆఫీసులో 1000 మందితో ధర్నా చేస్తాం, ఇక్కడే వంట వార్పు పెడతాం, ఇక్కడే అన్నం వండుకొని ఇక్కడే కొనుక్కుంటాం, డెమోక్రసీని పరిరక్షించే ప్రయత్నం చేస్తాం. బస్ షెల్టర్ కూడా ఇమ్మీడియట్గా వేయాల్సిన అవసరం ఉంది. కారణం, చాలామంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రయాణికులు అక్కడి నుంచి ప్రయాణం చేస్తారు. బాలింతలు, గర్భవతులు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, రైతులు, సల్ఫేట్ మూటలు, ఎరువు మూటలు, వర్షం పడితే ఇబ్బంది అవుతుంది, ఎండ వస్తే ఇబ్బంది వస్తుంది, ఇమ్మీడియట్గా చేయాలి. అందుకే కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా సొంత డబ్బులతో బస్ షెల్టర్ నిర్మిస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి. బస్సు షెల్టర్ కూల్చేదానికి పర్మిషన్ ఇవ్వనప్పుడు బస్ షెల్టర్ నిర్మించేదానికి మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వరు? రేపటి దగ్గర మొదలు పెడతాం, బస్ షెల్టర్ నిర్మిస్తాం. ఒకవేళ మేము సంఘసేవ చేసే ప్రయత్నంలో భాగంగా మా డబ్బుతో బస్ షెల్టర్ నిర్మించినప్పుడు వీళ్ళు కానీ అడ్డం వస్తే మాత్రం ఇంతకంటే నీచమైన దుర్మార్గమైన పని ఇంకొకటి ఉండదని కూడా హెచ్చరిక చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే నేపథ్యంలో వరదరాజుడి పైన, ఆసం రఘురావుడి పైన 70 మంది మనుషులపైన కేసు నమోదు చేయాలా? బస్ షెల్టర్ మేము నిర్మిస్తాం, సహకరించాలా? చిన్న వ్యాపారస్తులు జోలికి పోకుండా మరొకసారి జాగ్రత్త తీసుకోవాలా? ఈ 3 డిమాండ్స్తో ధర్నా చేస్తూ ఉన్నాం.